تلنگانہ قانون ساز اسمبلی کا چوتھے دن اسپیکر اسمبلی پہنچا رام سرینواس ریڈی کی زیر قیادت آغاز ہوا جس میں وزیر اعلیٰ کے چندر شیکھر راؤ کے تارک راما راؤ محمد محمود علی ہریش راؤ سمیت دیگر ریاستی وزراء اور ارکان اسمبلی نے شرکت کی اس موقع پر وزیر فائنانس ہریش راؤ نے تلنگانہ کے مالی سال 2021-22 کے لیے 2,30,825.96 کروڑ کا تفصیلی بجٹ پیش کیا اس موقع پر وزیر فائنانس ہریش راؤ نے کہا کہ ہم نے بجٹ کی پیشکشی کے لیے سخت محنت کی ہے جو ریاست کے عوام اور غریبوں کی بہبود کے لیے بہتر ہوگا یہ بجٹ وزیر اعلیٰ کے نظریات کے مطابق ہیں اور حکومت عوام سے کیے گئے ہر وعدے کی تکمیل کرے گا یہ بجٹ عوام کی بہبود اور ریاست کی ترقی کے لیے بہتر ثابت ہو سکے گا రెండు వేల 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 2,30,825.96 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనిలో రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లు మరియు క్యాపిటల్ వ్యయం 29,046.77 కోట్లు. బడ్జెట్ అంచనాలలో రెవెన్యూ మిగులు 6,743.50 కోట్ల రూపాయలు కాగా ఆర్థిక లోటు 45,509.60 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వ్యయమును బట్టి ప్రతి పని దివ్యమగును అన్నారు మహాకవి దాశరథి. మా ధ్యేయం సకల జనుల సంక్షేమం. మా లక్ష్యం ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణ. సకల జనుల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు నడిపించారు. నేడు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ మనం ఐక్యంగా పురోగమిద్దాం. తలపెట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిద్దాం. సమాజంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందిద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విశ్వాసంతో మున్ముందుకు పురోగమిద్దాం. ప్రజలు కేంద్రంగా తెలంగాణ ప్రస్థానం కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలమనే బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ 2021-22 సంవత్సరానికి గాను రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. टीटीवी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए. थैंक यू सो मच.